అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? డిసెంబర్ 27 ఇంటర్నేషనల్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ డే డిసెంబర్ 27 2020 డిసెంబర్ 27 తారీఖున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతి ఏటా కూడా అంటువ్యాధి సంసిద్ధత యొక్క అంతర్జాతీయ దినంగా ప్రకటించిందనమాట. ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నానంటే 2020 ప్రకటించిందనమాట. 2021 నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా ఈ దినోత్సవాన్ని చేస్తూ వస్తున్నారు. ఏంటి దినోత్సవం? అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవం. ఇంగ్లీష్లో దీన్నే మనం ఏమంటామంటే కనుక ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ డేగా పిలవడం జరుగుతుందన్నమాట. చాలా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటీవల మనకి కరోనా వైరస్ అంటే కోవిడ్-19 మహమ్మారి ఉంది కదా, దాని యొక్క అనుభవమే ఇదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు మరియు నాయకులు అందరూ కూడా గ్రహించారు దేని కోవిడ్-19ని. ఏమని గ్రహించారు? సురక్షితమైన లేదా హాని కలిగించే పరిస్థితిలో ఉన్నవారిని చేరుకోవడానికి అత్యంత పటిష్టమైనటువంటి ఆరోగ్య వ్యవస్థలను కలిగి ఉండాలి, ఖచ్చితంగా ఇది అవసరము అని అన్ని ప్రభుత్వాలు మరియు నాయకులు గ్రహించినటువంటి అంశం అనమాట. ముఖ్యంగా దేని కారణం చేత ఇదంతా జరిగిందంటే కోవిడ్-19ే. కోవిడ్-19 వల్లనే నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా గ్రహించారనమాట. ఆరోగ్య వ్యవస్థలు కలిగి ఉండాలి, అవి ఖచ్చితంగా తక్షణ అవసరంగా మనం వాటన్నిటిని కూడా చేయాలని. ఈ క్రమంలో భాగంగా సంసిద్ధతగా అంటువ్యాధులకు సంబంధించి సంసిద్ధత దినోత్సవంగా ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. అంటువ్యాధులు వస్తాయనేటువంటి ప్రిపేర్ అయ్యి ఉండి దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు పనిచేయాలన్నమాట. అందుకోసమే ప్రతి ఏటా ఒక రోజును చేస్తూ ఉందన్నమాట ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, డిసెంబర్ 27 అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం. ఓకే. సృష్టి సమ్మాన్ అవార్డు 2023 అందుకున్న రైతు ఎవరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్ సృష్టి సమ్మాన్ అవార్డు ఎవరంటే కనుక విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి గొప్ప రైతు అనమాట. ఒక రైతు శాస్త్రవేత్త ఈ విజయ్ కుమార్. కొమ్మూరి విజయ్ కుమార్ అనేటువంటి ఈ రైతుకు ఇచ్చినటువంటి అవార్డే సృష్టి సమ్మాన్ పురస్కారం 2023. ఈ సృష్టి సమ్మాన్ పురస్కారాన్ని ప్రతి ఏటా సృష్టి అనే ఒక సంస్థ అందజేస్తుందన్నమాట. SRI STI సృష్టి SRI STI అనమాట. ఈ కొమ్మూరి విజయ్ కుమార్కు ఈ అవార్డు అందజేయడానికి గల కారణం ఏంటి అంటే కనుక ఇతను సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాలు సాగు చేస్తూ ఉన్నారన్నమాట. న్యాచురల్ ఫార్మింగ్, సాధారణ పద్ధతిలో అంటే సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాలు సాగు చేస్తూ ఉన్నందుకు ఆయనను ప్రశంసిస్తూ ఈ అవార్డును అందజేయడం జరిగిందనమాట. ఇతనికి జీవ వైవిధ్యం విభాగంలో అవార్డు అందజేశారు. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అనమాట. సాత్విక్ సాంప్రదాయ ఆహార ఉత్సవం అనేటువంటి ఒక కార్యక్రమం అహ్మదాబాద్లో జరిగింది. సాత్విక్ సాంప్రదాయ ఆహార ఉత్సవం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డును సృష్టి అనేటువంటి సంస్థ అందజేసిందనమాట. కొమ్మూరి విజయ్ కుమార్కి, ఇతను వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇకపోతే సృష్టి SRI STI ఫుల్ ఫామ్ సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్. SRI STI ఫుల్ ఫామ్ నోట్ చేసుకునే అందరు కూడా సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఈ సృష్టి అనేటువంటి సంస్థ అందజేస్తుంది అవార్డులు. కాబట్టి సృష్టి సమ్మాన్ పురస్కారము అంటారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆప్షన్లో రమేష్ నాయక్ అని ఉన్నారు. రమేష్ నాయక్ కూడా ఇటీవల బిలియనీర్ ఫార్మర్ అవార్డు పొందాడు. మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. గొప్పగా ఇతను కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ బిలియనీర్ అయ్యాడనమాట. కాబట్టి మిలియనీర్ ఫార్మర్ అవార్డును పొందాడు రమేష్ నాయక్ అని మనం చెప్పుకున్నామన్నమాట. అదే థర్డ్ ఆప్షన్లో మీగడ రామలింగేశ్వరరావు అని ఉన్నాడు. ఇటీవల మీగడ రామలింగేశ్వరరావుకు నంది నాటకోత్సవాల్లో భాగంగా వైఎస్ఆర్ రంగస్థల పురస్కారాన్ని అందజేయడం జరిగిందనమాట. వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం ఎవరికి? మీగడ రామలింగేశ్వరరావు. ఫస్ట్ అవార్డు అనమాట ఇది. వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు. దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఇంట్రడ్యూస్ చేయ నంది నాటకోత్సవాల్లో భాగంగా
ఈ మీగడ రామలింగేశ్వరరావుకి వచ్చింది 5 లక్షల నగదు బహుమతి అందజేశారనమాట, 5 లక్షలు. ఓకేనా, అది గుర్తుంచుకోవాలి. మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఇదే నంది నాటకోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా కూడా ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని ఇస్తారు. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని ఈ ఏడాదికి సంబంధించి ఎవరికి ఇచ్చారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా రికార్డులో ఎవరు నిలిచారు? ఆన్సర్ సవీరా ప్రకాష్. సవీరా ప్రకాష్, సవీరా ప్రకాష్. పాకిస్తాన్లో 16వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళ పార్లమెంటును, పాకిస్తాన్ పార్లమెంటును నేషనల్ అసెంబ్లీ అంటారు. నేషనల్ అసెంబ్లీకి సంబంధించి 16వ సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి 2024లో ఫిబ్రవరి నెలలో. దీనికి మొట్టమొదటిసారిగా ఒక హిందూ మహిళగా నామినేషన్ వేసిందన్నమాట, పోటీ చేస్తూ ఉందన్నమాట. ఆ మహిళ పేరే సమీరా ప్రకాష్. సవీరా ప్రకాష్, సవీరా ప్రకాష్ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా అనే రాష్ట్రంలో ఉన్నటువంటి బెనూర్ జిల్లాలోని PK-25 అనే జనరల్ సీట్లో ఆమె ఎలక్షన్స్లో పోటీ చేయబోతూ ఉందన్నమాట. అంటే నామినేషన్ వేసిందనమాట. రేపు ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతున్నాయన్నమాట పాకిస్తాన్ దేశంలో, 16వ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు అక్కడ. ఈ క్రమంలో ఒక హిందూ మహిళ పోటీ చేయడం అనేటువంటి జరుగుతుంది. అలా రికార్డ్ అనమాట, ఇంతవరకు ఏ మహిళ కూడా, హిందూ మహిళ పోటీ చేయలే, హిందూ మతానికి సంబంధించిన మహిళ. ఇప్పుడు ఆ హిందూ మహిళ ఎవరంటే కనుక సవీరా ప్రకాష్ రికార్డులో నిలిచిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఎన్నవ అసెంబ్లీ ఎన్నికలు అంటే 16వ అసెంబ్లీ ఎన్నికలు అక్కడ, సార్వత్రిక ఎన్నికలు అనమాట అవి. ఏ రాష్ట్రంలో అంటే కనుక ఖైబర్ పఖ్తూన్ జిల్లా, బెనూర్ జిల్లా. ఏ సీటుకు ఆమె పోటీ చేస్తుందంటే కనుక PK-25 పార్టీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో 35 ఏళ్ళ నుంచి ఆమె సేవలు అందిస్తూ ఉందన్నమాట. ఆ క్రమంలో భాగంగా ఆ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున ఇప్పుడు ఆమె అక్కడ పోటీ చేస్తూ ఉంది, నామినేషన్ వేసింది. కాబట్టి ఒక హిందూ మహిళగా పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఆ విషయాన్ని నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ చాలా. ఇక ఫస్ట్ ఆప్షన్లో హెకానీ జకాలు, మీ అందరికీ తెలుసు నాగాలాండ్ ఎన్నికలు జరిగాయి ఈ సంవత్సరం. అందులో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు పొందింది హెకానీ జకాలు. నాగాలాండ్లో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది హెకానీ జకాలు. సెకండ్ ఆప్షన్లో అక్షతా కృష్ణమూర్తి. ఈ అక్షతా కృష్ణమూర్తి ఇటీవలనే నాసా వాళ్ళు పంపినటువంటి మార్స్ పైకి, అంగారగుడి పైకి ఒక రోవర్ పంపించారనమాట. ఆ రోవర్ పేరు పర్సర్వరెన్స్ రోవర్. పర్సర్వరెన్స్ అనే రోవర్ ఆపరేటర్గా పనిచేసినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళగా గుర్తింపు అనమాట. ఎవరు? అక్షతా కృష్ణమూర్తి. అమెరికాకు చెందినటువంటి నాసా వాళ్ళు అంగారకుడి పైకి రోవర్ పంపించడం జరిగిందనమాట. ఆ రోవర్ పేరు పర్సర్వరెన్స్, అది తిరిగి రాబోతుంది, దాన్ని ఆపరేటర్ చేసిందనమాట, ఆపరేట్ చేసింది. అలా అమెరికాకు చెందినటువంటి రోవర్ను ఆపరేట్ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందిందనమాట ఈ అక్షతా కృష్ణమూర్తి. ఇది గుర్తుపెట్టుకోవాలి. గీతికా కౌల్, ఇటీవలనే మన గీతికా కౌల్ గురించి చెప్పాం. ఈ గీతికా కౌల్ ఎవరు, ఈమె ఎలా వార్తల్లో నిలిచింది అనేటువంటిది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. గీతికా కౌల్ చాలా ఇంపార్టెంట్. గీతికా కౌల్ ఒకవేళ మీరు సెర్చ్ చేసైనా కూడా ఆమెను తెలుసుకోండి. గీతికా కౌల్ గురించి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. ఫోర్త్ క్వశ్చన్, యూట్యూబ్ అత్యధిక సబ్స్క్రైబర్లను కలిగిన నేతగా రికార్డులో నిలిచిన వారు? నరేంద్ర మోడీ. యూట్యూబ్ అంటే తెలియంది కాదు అందరికి కూడా, యూట్యూబ్ అంటే అందరికీ తెలిసినటువంటిదే. యూట్యూబ్లో మనకు సబ్స్క్రైబర్లు, వ్యూస్ అనేటువంటివి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. యూట్యూబర్ అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెబుతూ ఉంటారు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో కామని చెప్తూ ఉంటారు అన్నమాట. ఇలా సబ్స్క్రైబ్ మరియు వ్యూస్ గురించి ఈరోజు మనకు ఒక వార్త. యూట్యూబ్కు సంబంధించి అత్యధిక సబ్స్క్రైబర్లను కలిగిన నేతగా, ప్రపంచంలో అత్యధిక సబ్స్క్రైబర్లను కలిగిన నేతగా నరేంద్ర మోడీ టాప్లో నిలిచాడనమాట.
అది ఆయన 2 కోట్లకు చేరుకున్నాడు. అది కూడా ఒక న్యూస్ అన్నమాట. 2 కోట్ల సబ్స్క్రైబర్స్కు చేరుకున్నాడు అనమాట ఎవరు, ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచంలోనే ఇంతమంది సబ్స్క్రైబర్లు కలిగిన నేతగా ఎవరు లేరు. టాప్లో ఎవరున్నారని కనుక ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారన్నమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక వ్యూస్ విషయానికి వస్తే నరేంద్ర మోడీకి ఉన్న వ్యూస్ ఎన్ని అంటే కనుక 450 కోట్లు. సబ్స్క్రైబర్లేమో 2 కోట్లు, వ్యూస్ ఏమో 450 కోట్లు అన్నమాట నరేంద్ర మోడీ యొక్క వ్యూస్. నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ప్రారంభించాడు అంటే యూట్యూబ్ను ప్రారంభించాడని కాదు, యూట్యూబ్లో ఆయన ఒక చేరడం అనమాట. ఓకేనా, 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ యూట్యూబ్లో ఆయన ఖాతాను తెరిచాడనమాట. ఆ క్రమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆయనకు ఎంతమంది సబ్స్క్రైబర్లు తయారయ్యారంటే కనుక 2 కోట్ల మంది. ప్రపంచంలో ఇంత సబ్స్క్రైబర్లు ఇంకా ఏ నేత కూడా లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. వ్యూస్ పరంగా కూడా టాప్ ఆయనే, 450 కోట్ల వ్యూస్ అనమాట, 450 కోట్ల వ్యూస్. ఇక సబ్స్క్రైబర్ల పరంగా నరేంద్ర మోడీ తర్వాత 2వ స్థానంలో ఎవరున్నారంటే కనుక బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనరో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనమంతా. జైర్ బోల్సొనరోకు 64 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారన్నమాట. అంటే నరేంద్ర మోడీతో పోల్చినప్పుడు 1/3 వంతు మాత్రమే ఉన్నారు. ఎవరికి? జైర్ బోల్సొనరోకి అనమాట. 64 లక్షల సబ్స్క్రైబర్లు నరేంద్ర మోడీకి, 2 కోట్లు అయితే ఈ జైర్ బోల్సొనరోకు ఎంత? 64 లక్షలు. అదే వ్యూస్ పరంగా అయితే కనుక అత్యధిక వ్యూస్ కలిగినటువంటి నేతగా ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఇప్పుడు రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరుగుతుంది కదా, ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడికి నరేంద్ర మోడీ తర్వాత ఎక్కువ వ్యూస్ ఉన్నాయన్నమాట. ఎన్ని కోట్లంటే 22 కోట్ల మంది ఉన్నారనమాట. 450 కోట్లేమో నరేంద్ర మోడీకి వ్యూస్ పరంగా, 22 కోట్లేమో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి ఈ ముగ్గురిని. సబ్స్క్రైబర్ల పరంగా టాప్ నరేంద్ర మోడీ, వ్యూస్ పరంగా టాప్ నరేంద్ర మోడీ. సబ్స్క్రైబర్ల పరంగా 2వ స్థానం ఎవరంటే బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనరో. వ్యూస్ పరంగా 2వ వ్యక్తి ఎవరంటే కనుక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలనే మనం చదువుకున్న న్యూస్ ఏదంటే కనుక మరొకటి నరేంద్ర మోడీ గురించి. మార్నింగ్ కన్సల్ట్, అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ చెప్పిందనమాట. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎవరున్నారంటే ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం చూసాం 75% ఆమోదంతో, ప్రజలు 75% ఆమోదంతో ఆయనను ఓకేనా మెచ్చుకుంటూ ఉన్నారనమాట. ఆ విషయం మనకు తెలియజేశారనమాట మార్నింగ్ కన్సల్ట్ వాళ్ళు. అతని తర్వాత 66% ఎవరున్నారంటే మెక్సికో అధ్యక్షుడు అబ్రాడర్. ఇది మనకు మార్నింగ్ కన్సల్ట్ చెప్పిందనమాట, మార్నింగ్ కన్సల్ట్ అనేటువంటి సంస్థ. ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటిది ఇది కాబట్టి మీకోసం నేను మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తూ ఉన్నా. ఓకేనా, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ చేయనున్న యాత్ర పేరేంటి? ఆన్సర్, భారత్ న్యాయ యాత్ర. ఇక రాహుల్ గాంధీ అనగానే ఆయన మనందరికి తెలుసు, జాతీయ కాంగ్రెస్కు సంబంధించి ఆయన ఒక యువ నాయకుడు అనమాట ఇప్పుడు ప్రజెంటు. ఆ యువ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఆల్రెడీ మనకి ఒక యాత్ర కంప్లీట్ చేశాడు, అదే భారత్ జోడో యాత్ర. ఆ భారత్ జోడో యాత్ర కాశ్మీర్ టు కన్యాకుమారి, తమిళనాడులోని కన్యాకుమారి వరకు జరిగిందనమాట. దానికి కొనసాగింపుగా 2వ యాత్రకు శ్రీకారం చుట్టాడనమాట. ఈ 2వ యాత్ర పేరు ఏంటంటే కనుక భారత్ న్యాయ యాత్ర. ఈ భారత్ న్యాయ యాత్ర ఎప్పుడు ప్రారంభించబోతూ ఉన్నాడంటే 2024 జనవరి 14. ఆ యాత్ర ఎప్పుడు ముగిస్తుంది అంటే కనుక 2024 మార్చి 20 అంటే 67 రోజులు జరుగుతుందన్నమాట, 67 డేస్ జరుగుతుందన్నమాట. జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు 67 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందన్నమాట. సరే, ఈ యాత్ర జనవరి 14వ తారీఖున ఎక్కడ ప్రారంభం అంటే మణిపూర్లోని ఇంఫాల్. ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్ ఉంది కదా, మణిపూర్ రాజధాని ఇంఫాల్ ఉంది కదా. ఇటీవల మణిపూర్లో అత్యంత ఎక్కువగా అల్లర్లు జరిగాయి మనం చూసాం.
అల్లలకు సంబంధించి మద్దతు కూడా ఇచ్చాడు. ఆ రోజు పోయి అల్లలకు సంబంధించి ఆ గొడవలు జరిగినటువంటి ప్రజలకి మద్దతుగా నిలిచాడనమాట. ఎవరు? రాహుల్ గాంధీ. అక్కడి నుంచే ఆయన యాత్ర శ్రీకారం చుట్టుతున్నాడనమాట. ఇటీవలనే మనకు తెలుసు ఐఎన్ఎస్ ఇంపాల్ అనేది కూడా ఒక స్టార్ట్ అయిందనమాట. హిందూ మహాసముద్రంలో దాన్ని భారత నావికాదళానికి అప్పగించడం జరిగిందనమాట. ఐఎన్ఎస్ ఇంపాల్ అది కూడా మనం చదువుకున్నాం. ఐఎన్ఎస్ ఇంపాల్ గురించి ముంబైలోని మజీగావ్ డక్యార్డ్ వాళ్ళు దాన్ని తయారు చేశారని, చాలా ప్రత్యేకతతో చాలా బ్రహ్మాండంగా యుద్ధాలు చేసే కెపాసిటీ దానికి ఉందని ఇట్లా మనం చదువుకున్నాం. అక్కడ ఒకసారి రివిజన్ చేయాలి. ఐఎన్ఎస్ సందాయకు, ఐఎన్ఎస్ మాల్వాన్, ఐఎన్ఎస్ మహే, ఐఎన్ఎస్ మాంగ్రోల్, ఐఎన్ఎస్ ఓకేనా సందాయక్ ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం. వాటిని రివిజన్ చేయండి దయచేసి. సరే వెళ్దాం. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర గురించి చూద్దాం. ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు 67 రోజులు జరుగుతుందన్నమాట. మణిపూర్ ఇంపాల్లో స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర ముంబైలో ఎండ్ అవుతుందన్నమాట. మహారాష్ట్ర ముంబైలో అది ఎండ్ అయిపోతుందన్నమాట. ఈ క్రమంలో భాగంగా మొత్తం 14 రాష్ట్రాల్లో ఆయన యాత్ర చేపడతాడు. అంటే 14 రాష్ట్రాల్లో జరుగుతుందన్నమాట ఈ యాత్ర మొత్తంగా ఈ 67 రోజుల్లో. 6,200 కిలోమీటర్ల ప్రయాణం అనమాట. అంటే మణిపూర్లోని ఇంపాల్ నుంచి మహారాష్ట్రను ముంబై వరకు ఎన్ని కిలోమీటర్లు ఆయన యాత్ర అంటే కనుక 6,200 కిలోమీటర్లు. ఎన్ని రాష్ట్రాలు? 14 రాష్ట్రాలు. ఎన్ని జిల్లాలలో అంటే కనుక 85 జిల్లాలలో. ఎన్ని జిల్లాల్లో? 85 జిల్లాలలో జరుగుతుందన్నమాట యాత్ర. కాబట్టి ఈ యాత్ర గుర్తుపెట్టుకోవాలి, దాని పేరు గుర్తుపెట్టుకోండి. భారత్ న్యాయ యాత్రకు మళ్ళీ శ్రీకారం చుట్టాడు. దేనికి కొనసాగింపు? భారత్ జోడో యాత్రకు కొనసాగింపు అనమాట. ఇంపాల్ టు ముంబై. ఫస్ట్ యాత్ర వచ్చేసి కాశ్మీర్ టు కన్యాకుమారి. ఇది ఈస్ట్ టు వెస్ట్ అనమాట. ఫస్ట్ జరిగింది నార్త్ టు సౌత్. ఇప్పుడు జరిగేది ఈస్ట్ టు వెస్ట్. ఓకేనా? అది గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. నూట 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2024 ఎక్కడ నిర్వహించబడును? ఆన్సర్ హైదరాబాద్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ దీన్నే సింపుల్గా ISC అంటారనమాట. ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు 1914 నుంచి స్టార్ అయ్యాయి అనమాట. 1914 నుంచి స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగిందంటే కలకత్తాలో జరిగిందనమాట. వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో జరిగింది. బ్రిటిష్ వారి కాలంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభించబడతాయి కలకత్తాలో 1914. వీటిని ఎవరు నిర్వహిస్తారు, ఎవరి ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్, ISCA అంటారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుగుతాయి అన్నమాట. దేనికోసం జరుగుతాయి ఇవి? ఉపయోగం ఏంటి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధి. శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధి కోసం ప్రతి ఏటా కూడా జరుపుతారు. ఏదో ఒక యూనివర్సిటీలో, ఏదో ఒక రాష్ట్రంలో జరుపుతూ వస్తారన్నమాట. అట్లా ఈ ఏడాది 2023లో 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం నాగపూర్లో జరిగిందనమాట. మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగింది. ఈ ఏడాది 2023లో జరిగినటువంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్నవదంటే కనుక 108వది, 108 అనమాట. నెక్స్ట్ ఇయర్ జరగబోయేది 109, 109 అనమాట. ఈ 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం 2024లో ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 25 వరకు 3 రోజుల పాటు, ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతుందన్నమాట. ఎక్కడ నిర్వహించాలని డిసైడ్ చేశారంటే కనుక హైదరాబాదులో. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని JNTU, మనందరికీ తెలుసు గొప్ప యూనివర్సిటీ JNTU, ఆ JNTUలో నిర్వహించాలని డిసైడ్ కావడం జరిగిందనమాట. యాక్చువల్గా ఇదివరకు పంజాబ్లోని లవ్లీనా యూనివర్సిటీలో జరపాలని నిర్ణయించే వాళ్ళు అనమాట. అంటే 2024లో జనవరి నెలలో ఓకేనా పంజాబ్లోని లవ్లీనా యూనివర్సిటీలో జరపాలనుకున్నారు. అది లాస్ట్కు చేతులు ఎత్తేసిందనమాట ఆ యూనివర్సిటీ. అది చేతులు ఎత్తేయడం చేత ఇప్పుడు దాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నారనమాట. 2024 ఫిబ్రవరి 23, 24, 25వ తేదీల్లో 3 రోజుల పాటు జరుగుతుందనమాట. యాక్చువల్ జనవరిలో జరగాలి అది, కానీ ఫిబ్రవరికి వెళ్ళిపోయిందనమాట. కాస్త వాళ్ళు చేతులు ఎత్తేయడం చేత అది ఫిబ్రవరికి వెళ్ళిపోయింది. ఇక ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేస్తారంటే ప్రధాని నరేంద్ర మోడీ. ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం కూడా ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి అవడం అనేటువంటి జరుగుతూ ఉంటుందన్నమాట. అట్లా ఈసారి కూడా ముఖ్య అతిథి ఎవరంటే కనుక ప్రధాని నరేంద్ర మోడీనే.
ఇక ఈసారి జరిగేటువంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే కనుక అరవింద్ సక్సేనా. ఎవరు అధ్యక్షుడు? అరవింద్ సక్సేనా అన్నమాట. 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం బెంగళూరులో జరిగిందనమాట. కర్ణాటకలోని బెంగళూరులో 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం తెలంగాణలోని హైదరాబాద్లో జరగబోతూ ఉంది. ఈ న్యూస్ బాగా గుర్తుంచుకోవాలి. 7వసారి జరగబోతుందన్నమాట హైదరాబాద్ నగరంలో. 7వసారి 1937, 1954, 1967, 1979, 1998, 2006. 1937, 1954, 1967, 1979, 1998, 2006. ఇలా 6 సార్లు ఇది వరకు హైదరాబాద్లో జరిగాయి. ఇప్పుడు జరిగేది 7వసారి అనమాట హైదరాబాద్లో 2024లో జరుగుతుందన్నమాట. ఇవి నోట్ చేసుకోండి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రమోద్ అగర్వాల్. ప్రమోద్ అగర్వాల్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్ఈ అంటాం. ఆసియా ఖండంలోనే స్టాక్స్ ఎక్స్చేంజ్లలో మొదటిది అనమాట. ఇది ఇండియాలో మాత్రమే కాదు ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట బిఎస్ఈ అనేటువంటిది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 1875లో ఏర్పడింది బిఎస్ఈ. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుందన్నమాట. దీని ప్రస్తుత చైర్మన్ ఎవరున్నారంటే ఎస్ఎస్ ముండ్రా ఉన్నారు. ఈ ఎస్ఎస్ ముండ్రా స్థానంలో కొత్తగా చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే కనుక ప్రమోద్ అగర్వాల్. ఈ ప్రమోద్ అగర్వాల్ 2024 జనవరిలో అపాయింట్మెంట్ కాబోతూ ఉన్నాడనమాట. ఆల్రెడీ ప్రజెంట్ ఎవరున్నారంటే ఎస్ఎస్ ముండ్రా ఉన్నారు. ఆ ఎస్ఎస్ ముండ్రా స్థానంలో 2024 జనవరిలో నియమించబడతాడనమాట. ఎవరంటే కనుక ప్రమోద్ అగర్వాల్. కాబట్టి గుర్తుంచుకోవాలి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెరీ ఇంపార్టెంట్. ముంబై దలాల్ స్ట్రీట్లో ఉంటుందన్నమాట. ముంబైలో దలాల్ స్ట్రీట్ ఎగ్జామ్లో అడుగుతుంటారు దలాల్ స్ట్రీట్ ఏ నగరం అని, చాలా ఫేమస్ అనమాట. చూడండి, ముంబై అనగానే చాలా ముఖ్యమైన బ్యాంకులు ఉంటాయి హెడ్ ఆఫీసులుగా. బ్యాంకులకే బ్యాంక్ అంటాం కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ కూడా అక్కడే ఉంటుంది ముంబైలో. ప్రభుత్వ సెక్టార్ బ్యాంకులలో అతిపెద్దది ఎస్బీఐ కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది కూడా ముంబైయే. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులలో అతిపెద్ద బ్యాంక్ హెచ్డిఎఫ్సి కదా, హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్, హెచ్డిఎఫ్సి కూడా ముంబైలోనే ఉంటుంది. పరిశ్రమలకు రుణాలు ఇవ్వడంలో అతి ముఖ్యమైన బ్యాంక్ ఐడిబిఐ కదా, ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ కూడా ముంబైలోనే ఉంటుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట, ముంబైలోనే ఉంటుంది. అదేవిధంగా గ్రామాలలో గ్రామీణ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఒక బ్యాంక్ ఉంటుంది, నాబార్డ్ అని, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్, వ్యవసాయము గ్రామీణాభివృద్ధి కోసం తోడ్పడే బ్యాంక్ అనమాట నాబార్డ్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ కూడా ముంబైలోనే ఉంటుంది. జీవిత బీమా సంస్థ అంటాం కదా ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, అది ముంబైలోనే ఉంటుంది. సెబి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా ముంబైలోనే ఉంటుంది. అదేవిధంగా మరొక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు, చాలా ముఖ్యమైన బ్యాంకు ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ ఐసిఐసిఐ కూడా ముంబైలోనే ఉంటుంది. కాబట్టి ముంబై అనేది భారతదేశ ఆర్థిక రాజధాని అనమాట. ఇక్కడ ఆర్బీఐ ఉండడం వల్ల ముంబైని ఆర్థిక రాజధాని, భారతదేశ ఆర్థిక రాజధాని అంటారు, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇది అనమాట ముంబైలో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి హెడ్ క్వార్టర్గా, ఏ ఏ బ్యాంకులు ఉన్నాయి అనేది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దాని ఫుల్ ఫామ్స్ చెప్పా కదా, అవి కూడా ఇంపార్టెంటే, అడుగుతారు ఎగ్జామ్లో ఫుల్ ఫామ్స్ కూడా. ఇకపోతే ఫస్ట్ ఆప్షన్లో నితిన్ అగర్వాల్ ఉన్నారు. ఇటీవలనే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డాడు నితిన్ అగర్వాల్. ఈ ఏడాది మనం చూసాం, చదువుకున్నాం అతని గురించి. ఇంకా ప్రమోద్ అగర్వాల్ అంటే ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు ఒక కొత్త చైర్మన్ అనమాట. జయవర్మ సిన్హా
రైల్వే బోర్డుకే తొలి మహిళా చైర్మన్గా ఇటీవల నియమించబడింది జయవర్మ సిన్హా. కాబట్టి మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నా మర్చిపోకూడదని చెప్పేసి మీ అందరికీ కూడా గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట ఇది. జయవర్మ సిన్హా రైల్వే బోర్డు తొలి మహిళా చైర్మన్. ఇక నల్ల తంబి కళాయి సెల్వి. మన దేశంలో సైన్స్కు సంబంధించి చాలా ముఖ్యంగా ఒక సంస్థ ఉంటుంది, సిఎస్ఐఆర్ అని, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. కౌన్సిల్ అంటే మండలి, సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట, పరిశోధన చేయడం కోసం ఉన్నటువంటి గొప్ప సంస్థ సిఎస్ఐఆర్. దానికి కూడా మొట్టమొదటి మహిళా చైర్మన్ వచ్చిందనమాట ఇటీవలనే, ఆమె నల్లతంబి కళాయి సెల్వి. నల్లతంబి కళాయి సెల్వి, ఇవి నోట్ చేసుకోవాలి. బీమా విస్తార్ అనే చొరవను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఐఆర్డిఏఐ. ఐఆర్డిఏఐ అనగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసేటువంటి ఒక అథారిటీ కలిగినటువంటి సంస్థ ఏదంటే ఐఆర్డిఏఐ అనమాట. ఈ ఐఆర్డిఏఐ అనేటువంటిది 1999 చట్టం ప్రకారం 2000లో ఏర్పడిందనమాట. ఐఆర్డిఏఐ ఏర్పడిన సంవత్సరం 2000. ఈ ఐఆర్డిఏఐ ప్రధాన కార్యాలయము హైదరాబాద్లో ఉంటుందన్నమాట, తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఉంటుంది ఐఆర్డిఏఐ. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ దేబాశిష్ పాండా. దేబాశిష్ పాండా ఐఆర్డిఏఐ యొక్క ప్రస్తుత చైర్మన్ అనమాట. ఈ ఐఆర్డిఏఐ 2047 టార్గెట్ గుర్తుపెట్టుకోవాలి. 2047 టార్గెట్ ఏంటంటే కనుక భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడిని కూడా ఇన్సూరెన్స్ చేయించాలి అనేటువంటిది టార్గెట్ అనమాట. ఇన్సూరెన్స్ చేయించాలనేది టార్గెట్ అనమాట. ఎప్పటికీ 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఇన్సూరెన్స్ కల్పించాలనేది టార్గెట్ అనమాట. ఓకేనా? ఆల్ ఇన్ వన్ అనేటువంటి స్లోగన్తో పనిచేస్తుందనమాట. ఆల్ ఇన్ వన్ అనే స్లోగన్తో పనిచేస్తుందనమాట. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు ఈ ఐఆర్డిఏఐ అనేటువంటిది ఒక చొరవను స్టార్ట్ చేసింది. అదే బీమా విస్తార్. బీమా విస్తార్ ఏంటి? బీమా విస్తార్ అంటే ఏం లేదు, ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఇన్సూరెన్సులు చేస్తాం. ఇన్సూరెన్సులు రకరకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, జీవిత బీమా అది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా చేస్తూ ఉంటాం, ఆరోగ్య బీమా చేస్తూ ఉంటామన్నమాట. అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు వెహికల్స్ కొంటాం, వెహికల్స్ కూడా మనకు బీమా అనేటువంటిది వర్తిస్తుంది అనమాట. అవి అన్నీ కూడా జనరల్ ఇన్సూరెన్సెస్ అనమాట. అట్లా జనరల్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఒకే చొరవ పైకి, ఒకే పోర్టల్ కిందకి తెచ్చుకోవడం అనమాట, ఒకే ప్లాట్ఫామ్ కిందకి తెచ్చేదే ఈ బీమా విస్తార్ అనేటువంటిది. ఇంతకుముందు మనం ఒక్కొక్క దాన్ని చేయాలంటే ఒక్కొక్క చోటికి పోవాల్సిన పరిస్థితి అనమాట. ఆరోగ్య బీమా చేయాలంటే అక్కడ వేరే చోటికి కన్సల్ట్ కావాలా. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలంటే ఒక చోటికి కన్సల్ట్. అట్లా ఇప్పుడు అదంతా కూడా ఒక ప్లాట్ఫామ్ కిందకే వచ్చేసింది అనమాట. ఆ చొరవనే ఏదంటే కనుక బీమా విస్తార్. బీమా విస్తార్ను ఏది ప్రారంభించిందంటే కనుక ఐఆర్డిఏఐ అని గుర్తుపెట్టుకోవాలి. ఐఆర్డిఏఐ. ఓకే, మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక నిన్నటి క్లాస్లో నేను చెప్పినటువంటిది అడుగుతున్నాను అనమాట అందరికీ. ఓకేనా? భారతదేశంలో రెండవ యూనికార్న్గా ఏది నిలిచింది? అంటే ఈ సంవత్సరానికి సంబంధించి మొట్టమొదటి యూనికార్న్ ఏదంటే కనుక జెప్టో అని చెప్పా. రెండవ యూనికార్న్గా ఇటీవలనే ఏది అంటే కనుక అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. రెండవ యూనికార్న్ ఈ సంవత్సరం ఏది అది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. నిన్నటి క్లాస్లో నేను చెప్పా ఈ అంశాన్ని. ఓకేనా? కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రకారం బ్లాక్ స్పాట్లు అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రకారం హాట్స్పాట్స్ అనగా గత 3 సంవత్సరాల కాలంలో 500 మీటర్ల పరిధిలో కనీసం 5 ప్రమాదాలు జరిగి 10 మంది ఒకనా మరణించి ఉండాలి, వాటినే హాట్స్పాట్స్ అంటారన్నమాట.
ఎవరి ప్రకారం? కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రకారం. ఏ రహదారిపై? జాతీయ రహదారిపై. ఎన్ని మీటర్ల పరిధిలో? 500 మీటర్ల పరిధిలో. గత 3 సంవత్సరాల కాలంలో 5 ప్రమాదాలు జరిగి 10 మరణాలు సంభవించి ఉండాలన్నమాట. అటువంటి వాటిని హాట్స్పాట్స్ అంటారన్నమాట. ఇట్లా భారతదేశంలో హాట్స్పాట్లు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు వరుసగా ఒక 5 మనం చూస్తే, ఫస్ట్ తమిళనాడు, సెకండ్ వెస్ట్ బెంగాల్, థర్డ్ కర్ణాటక, ఫోర్త్ తెలంగాణ, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టాప్ 5. ఫస్ట్ తమిళనాడు, సెకండ్ వెస్ట్ బెంగాల్, థర్డ్ కర్ణాటక, ఫోర్త్ తెలంగాణ, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. తమిళనాడులో 748 హాట్స్పాట్లు, వెస్ట్ బెంగాల్లో 701 హాట్స్పాట్లు, ఇంకా కర్ణాటకలో 653, తెలంగాణలో 612, ఆంధ్రప్రదేశ్లో 613 హాట్స్పాట్లతో మనకి గణాంకాలు వెల్లడించబడ్డాయన్నమాట. తమిళనాడులో ఎన్ని? 748 అన్నమాట. వెస్ట్ బెంగాల్లో 741, కర్ణాటకలో 653, తెలంగాణలో 612, ఆంధ్రప్రదేశ్లో 603 హాట్స్పాట్లు అన్నమాట. ఇది నోట్ చేసుకోండి. రెజ్లింగ్ ఇండియా అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ కావడాన్ని నిరసిస్తూ ఎవరు కేరళరత్న వెనక్కి ఇచ్చను? ఆన్సర్ వినేష్ ఫోగట్. వినేష్ ఫోగట్. ఓకే, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తాజా ఎన్నికలలో సంజయ్ సింగ్ను అధ్యక్షుడిగా ఒక ఎన్నుకోవడం మనందరం చూసాం. ఈ క్రమంలో భాగంగా సంజయ్ సింగ్ యొక్క ఎన్నికను నిరసిస్తూ చాలామంది రెజ్లర్లు, గొప్ప ఫామ్లో ఉన్నటువంటి రెజ్లర్లందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మనకు చూస్తేనే సాక్షి మాలిక్యే. సాక్షి మాలిక్కు ఏకంగా రెజ్లింగ్ అనేటువంటి క్రీడ ఉంది కదా, ఆ క్రీడ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిందన్నమాట. దాని తర్వాత ఆమెకు మద్దతు ఇస్తూ, సాక్షి మాలిక్కు మద్దతు ఇస్తూ, మరుసటి రోజే బజరంగ్ పూనియా, రెజ్లర్ బజరంగ్ పూనియా పద్మశ్రీ అవార్డును ప్రధానమంత్రికి వెనక్కి ఇచ్చేయడం జరిగిందనమాట. అదే సాక్షి మాలిక్కు మద్దతు ఇస్తూ మరొక రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పుడు వినీస్ ఫోగట్, చాలా ఫేమస్ రెజ్లర్ అనమాట. ఈమె ఏకంగా 2014 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కూడా సాధించింది. ఆమె 2014 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిందనమాట వినీస్ ఫోగట్. అటువంటి వినీస్ ఫోగట్ ఈరోజు ప్రకటించిన అంశం ఏంటంటే కనుక, ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేరళరత్న పురస్కారాన్ని, అర్జున పురస్కారాన్ని వెనక్కు ఇవ్వబోతున్నట్లు ఆమె ప్రకటించిందనమాట. కేంద్ర ప్రభుత్వం 2020 భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం కేరళరత్న పురస్కారాన్ని ఇస్తే దాన్ని ఇప్పుడు ఆమె వెనక్కి ఇవ్వబోతున్నట్లు చెప్పిందనమాట. ఇక 2016 ఆమెకు వరించిన అవార్డు అర్జున అవార్డు, క్రీడారంగానికి సంబంధించి 2వ అత్యున్నత పురస్కారం అర్జున అవార్డు అనమాట. ఆమెకు 2016 వచ్చింది. అటువంటి అర్జున అవార్డును కూడా వెనక్కి ఇవ్వబోతూ ఉన్నట్లుగా ఆమె ప్రకటించింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పద్మశ్రీ అవార్డులను వెనక్కి ఇచ్చింది ఎవరంటే కనుక బజరంగ్ పూనియా, వీరేందర్ సింగ్. ఇంకా కేరళరత్న పురస్కారాన్ని, అర్జున అవార్డు వెనక్కి ఇచ్చింది ఎవరంటే కనుక వినీస్ ఫోగట్. ఆట నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది ఎవరంటే సాక్షి మాలిక్. ఇదంతా కూడా సంజయ్ సింగ్ ఎన్నిక కావడమే. ఎందుకు సంజయ్ సింగ్ను వ్యతిరేకిస్తున్నారంటే, గత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పైన గత సంవత్సరం మనకేమయ్యేటంటే కనుక ఆరోపణలు ఉన్నాయన్నమాట ఆయన పైన ఉన్నటువంటి లైంగిక ఆరోపణలు. దానికి వ్యతిరేకంగా రెజ్లర్లందరూ కూడా ఆ రోజు ఆయన్ను దీపమని ధర్నాలు చేశారన్నమాట, స్ట్రైకులు చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో ఆయన దిగిపోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు సంజయ్ సింగ్ను. కాకపోతే ఈ సంజయ్ సింగ్ ఎవరికి సన్నిహితుడు అంటే కనుక
ఆ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు సన్నిహితుడు అనమాట. కాబట్టి ఈరోజు దానికి వ్యతిరేకంగా ఈరోజు అందరూ కూడా వాళ్ళకు వరించినటువంటి అవార్డులను వెనక్కి ఇస్తూ ఉన్నారనమాట. ఇవి గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, ఓకేనా. 2023 జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అవైలబుల్లో ఉన్నాయి. మీరందరూ కూడా కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే కనుక 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ చేయబడి ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట ప్రతిదానికి కూడా. మీకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1కి కానీ, ఇప్పుడు జేఎల్ వదిలారు కదా, జూనియర్ లెక్చర్స్, ఆంధ్రప్రదేశ్లో జూనియర్ లెక్చర్స్ పోస్టులు వదిలారనమాట. ఆ జేఎల్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, డిఈఓకు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, ఇట్లా మీ అందరికీ కూడా కరెంట్ అఫైర్స్ అనేటువంటి మెయిన్ రోల్ పోషిస్తాయి అన్నమాట. మెయిన్గా కానిస్టేబుల్ మెయిన్స్ ఉన్నాయి, ఓకేనా. అది కూడా మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చిందన్నమాట. రేపు నెలలో ఖచ్చితంగా కేసు అనేటువంటిది క్లియర్ చేస్తాము, తర్వాత మేము మెయిన్స్ అనేది జరుపుతాం వెంటనే అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి కానిస్టేబుల్ మెయిన్స్ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. తెలంగాణలో కూడా కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రానున్న రోజులు అన్ని రకాల నోటిఫికేషన్లు పడబోతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా అందరూ నీట్గా చదువుకుంటూ రావాలి. ఒక పడినప్పుడు అప్పుడు కష్టపడితే లాభం ఉండదు, ముందుగా కష్టపడిన వాళ్ళకే జాబులు అనేటువంటివి వస్తాయి. అది దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. కరెంట్ అఫైర్స్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతారండి అందరూ కూడా. ఈ సంవత్సరం అంతా మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అయి తీరాల్సిందే అనమాట, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.